ఏలూరు జిల్లా పోలవరం మదర్ తెరిస్తా స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ సామాజిక సేవ చేయాలని ఎస్ఐఆర్ శ్రీనివాస్ తెలిపారు. మదర్ తెరిసా జయంతి సందర్భంగా శుక్రవారం ఏలూరు జిల్లా పోలవరం మండలం స్థానిక హైస్కూల్ ఆవరణలో ఉన్న మదర్ తెరిసా విగ్రహం వద్ద 2003-04 హైస్కూల్ పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో మదర్ తెరిసా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్ఐఆర్ శ్రీను, హెచ్ఎం స్వరూపులు పాల్గొని మదర్ తెరిసా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం 2003-2004 హైస్కూల్ పూర్వ విద్యార్థులు కరోనా విపత్కర సమయంలో పోలవరానికి విశేష సేవలందించిన ఎస్ఐఆర్ శ్రీనివాసులు సన్మానించారు. పాఠశాల విద్యార్థులకు మిఠాయిలు, పెన్నులు, వృద్ధులకు భోజనాలు పంపిణీ చేశారు. కరోనా సమయంలో మృతదేహాలకు ఖననం చేయడం, అనాథ శవాలను తరలించడం, అభాగ్యులకు భోజనాలు అందించడం వంటి సేవా కార్యక్రమాలు చేయడంతో ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ చేతుల మీదుగా మానవత్వ ధీర పురస్కారం అందుకున్న షేక్ సాహిన్ షా బాషాను మదర్ తెరిసా సేవా సంఘం సభ్యులు ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మదర్ తెరిసా స్ఫూర్తితో మానవత్వంతో పేదలకు సహాయం చేసేందుకు ముందుకు రావాలన్నారు. పేదలకు మదర్ తెరిసా చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో డి సుధాకర్ రాజు, కాజా గుణపర్తి చిన్ని, తెలంగాణ శెట్టి రాము, సుధీర్ ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. గిరిజన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తన ఆటో నడుపుతాడు సార్, ఆ ఆటో ఎక్కువ ఈ సర్వీస్ మండలంలో ఈ భాష గురించి మీకు తెలుసు సార్. తను చాలా అనమాట ఎంత సర్వీస్ ఓరియంటెడ్ అంటే ఎవరైనా సరే ఎవరైనా చనిపోయినా లేదంటే ఎక్కడైనా కుళ్ళిన సవాలు ఉన్నా యాక్సిడెంట్లో బాగా క్రష్ అయిపోయినటువంటి డెడ్ బాడీస్ దగ్గర అయినా మరి రీసెంట్గా మనకు మనం చేసినటువంటి పాండమిక్ సిచ్యువేషన్ కరోనా టైంలో నంబర్ ఆఫ్ డెత్ కేసెస్ రిపోర్ట్ అయింది. అలాంటి టైంలో కూడా తను ఎంతో తన యొక్క దాని ప్రాణాలు తెగించానల్ల ఆ ఓడ ఓడాలి. తను కూడా తన యొక్క కరోనా వస్తుందా లేదన్నా భావంతో లేకుండా సర్వీస్ చేయాలి, వాళ్ళకి ఎవరు లేరు వాళ్ళని తీసుకెళ్ళాలి, ఆ డెడ్ బాడీని ఏదైతే రెగ్యులర్ మంచి మనిషిని ఉండదో ఆ రకంగా దాన్ని చేయాలనే ఉద్దేశంతో తను వెళ్ళేటప్పుడల్లా అనివాడు మాకు ఒకటే స్ఫూర్తి, మదర్ దరిసే గారి స్ఫూర్తి అనేసి చాలాసార్లు చెప్పేవాడు. అదే స్ఫూర్తి ప్రతి ఒక్కరు కూడా మనం మానవ జీవితంలో ఎంత గొప్ప ఎదిగామన్నది కాదు. ఆమె యుగోస్లేవియా దేశంలో స్కోప్జి అనే గ్రామంలో పుట్టారు. ఆమె మరి ఆమె పూర్తి పేరు ఆగ్నస్ గోన్సా భుజాక్షు. ఆమె 12వ ఏట సేవ చేయాలనే దృక్పథంతో ఒక నియమం పెట్టుకొని 18వ ఏట మరి లెరటో కాన్వెంట్ లెరటో అనే స్వచ్ఛంద సేవా సొసైటీలో చేరారు. ఆ తర్వాత 1931లో తొలి ప్రతిజ్ఞ చేసి ఆవిడ సేవా కార్యక్రమంలో మొదలుపెట్టారు. ఆ మురికివాడల్లో తిరిగారు, కుష్ఠ రోగులకు సేవ చేశారు, ఎయిడ్స్ రోగులకు సేవ చేశారు, అన్నార్తులకు అనాథులకు అనేక మందికి సేవ చేసుకుంటూ వచ్చారు. ఆ తర్వాత చారిటీ ట్రస్ట్లు రెండు ఆమె ఓపెన్ చేసి దాంట్లో అందరికీ అనాథలకు అందరికీ ఉండడానికి నిలయాలను ఏర్పాటు చేశారు. ఆవిడని ఆవిడ సేవను గుర్తించి 1962లో ఆమెకి పద్మశ్రీ పురస్కారాన్ని, 1972లో ఆవిడకి జవహర్ లాల్ పురస్కారాన్ని, 1979లో నోబెల్ శాంతి పురస్కారాన్ని, ఆ తర్వాత 1990లో అత్యున్నత భారతరత్న పురస్కారాన్ని ఇచ్చి ఆవిడని ప్రభుత్వం గౌరవించడం జరిగింది. ఆ తర్వాత ఆవిడ 1997లో జబ్బు చేసి మరణించిన తర్వాత
మరణించడం జరిగింది. ఆ తర్వాత చనిపోయిన తర్వాత కూడాని ఆ బెస్రా మౌనికా బెస్రా అనే ఆవిడికి కణితి కడుపులో కణితి పెరగడం వల్ల ఆవిడ అస్వస్థకు గురైంది. అలాంటప్పుడు అలాంటి పరిస్థితుల్లో మదర్ తెరిసా వారి చిత్రపటాన్ని తాగిస్తే ఆవిడికి అద్భుతంగా ఆశ్చర్యకరంగా స్వస్థత జరగడం జరిగింది. అటువంటి మానవతా మూర్తి గొప్ప కరుణామూర్తి ఈ రోజున మనం ఆవిడ జయంతిని పురస్కరించుకొని చేసుకోవడం అందరికీ ఆనందకరం. ఆవిడని ఇన్స్పిరేషన్గా తీసుకొని మరి షహీన్షా గారు తెలిసి చేసిన ఉన్నాయి, తెలియకుండా చాలా చేశారు. అంటే కుడి చేతితో చేసిన దానాన్ని ఎడమ చేతికి తెలియకూడదు. అది చేసినప్పుడు అలాంటి చాలా కార్యక్రమాలు చేశారు. అదే స్ఫూర్తితో షహీన్షా గారికి చేయడం ఆవిడకి గౌరవం దక్కింది మొన్న ఎస్పి రాహుల్ శర్మ గారి చేతుల మీదుగా. అదేవిధంగా ఈయనతో పాటు మనం చాలామంది తెలియని వాళ్ళు ఉన్నారు, తెలియకుండా చేసేవాళ్ళు ఉన్నారు, మనలోనే ఉన్నారు. అలాగే వాళ్ళందరికీ కూడా ఏదో ఒక రోజున మంచి గౌరవం దక్కుతుంది. తాజా ఉన్నారు, సుధాకర్ గారు ఉన్నారు, వీళ్ళందరూ ఒక మన కోలంలో ఆ స్పిరిట్తో ముందుకెళ్తున్నందుకు చాలా ఆనందం, శుభదాయకం, మంచిది. అదేవిధంగా ప్రతి